హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి 100 టీంలతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపడుతోంది ఐటీ పలు కంపెనీలతో పాటు కొందరి ఇళ్లల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అధికారులు హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో ఏకకాలంలో 100 టీంలతో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు హైదరాబాద్ లో మరొకసారి భారీగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ లో మొత్తం 100 టీములు ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది అయితే ఇప్పుడు చూసినట్లయితే హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఈ ఐటీ సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు దీని సంబంధించి చూసినట్లయితే దాదాపు ఒక 100 టీములు అంటే ఆ ఒడిశా కావచ్చు అటు తమిళ కావచ్చు కర్ణాటక సంబంధించిన మొత్తం 100 టీములు ఇవాళ హైదరాబాద్ లో ఏకకాలంలో ఇటు రావడం జరిగింది దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఈ 100 టీములు మొత్తాన్ని కూడా హైదరాబాద్ మొత్తంలో కూడా ఈ టీములు సెర్చింగ్ చేస్తున్నాయి అయితే ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది రాజకీయ నేతల ఇళ్లలో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే దీని సంబంధించి చూసినట్లయితే ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్న విషయం కూడా ఇప్పుడు ఇంకా స్పష్టంగా బయటికి రావట్లేదు ఎవరెవరి మీద సోదాలు నిర్వహిస్తున్నారన్న విషయం కూడా ఇంకా చెప్పట్లేదు కానీ ఇప్పటి చూసినట్లయితే పెద్ద మొత్తంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ సోదాలు జరుగుతున్నాయి దీనికి ప్రస్తుతానికి ఇటు కుకట్పల్లిలోని హిందూ అరణ్య వద్ద కూడా మనం ఉన్నాం హిందూ సంబంధించి ఒక విల్లాలో గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాలో మనం ప్రస్తుతానికి ఉన్నాం దీనికి సంబంధించి దాదాపు ఒక 4 టీములు ప్రస్తుతానికి లోపల వెళ్ళడం జరిగింది ఇందులో ఉన్న 2 విల్లాలో సోదాలు చేయబోతున్నారు అయితే ఈ ఐటీ సోదాలు సంబంధించినట్లయితే ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరి మీద చేస్తున్నారు ఏ పారిశ్రామికవేత్త చేస్తున్నారు విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియదు దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతానికైతే అటు హైదరాబాద్ నగరం మొత్తం మీద కూడా ఈ ఐటీ సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు దాదాపు 100 బృందాలు ఇప్పటికీ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అటు చూసినట్లయితే మరికొన్ని టీమ్స్ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఈ టీమ్స్ కూడా మొత్తంగా చూసినట్లయితే ఇక్కడికి పూర్తిగా దాదాపు ఒక 6 టీముల వరకు ఇప్పటికి రావడం జరిగింది 6 టీములు మొత్తాన్ని కూడా ఈ హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ సోదాలు సంబంధించి చూసినట్లయితే అధికారులు ఇంకా ఎవరి మీద చేస్తున్నారు విషయం ఇంకా స్పష్టంగా చెప్పలేదు కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈ ఐటీ సోదాలు కూడా చేస్తున్నారు దాదాపు 100కి పైగా బృందాలు కూడా ఈ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు ఆ ఈ ఐటీ సోదాలు సంబంధించి చూసినట్లయితే పూర్తిగా 100 బృందాలు కూడా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పటికీ ఈ ఐటీ టీంలు దాదాపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న మొత్తంగా చూసినట్లయితే ఈ బృందాలన్నీ కూడా చేస్తున్నట్లుగా ఇప్పటికున్న సమాచారం అయితే దీంట్లో ఎవరెవరు మీరు చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఎంతమంది మీరు చేస్తున్నారు విషయం కూడా అధికారులు ఇంకా స్పష్టంగా చెప్పట్లేదు కానీ ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారుల నుంచి వస్తున్న సమాచారం దాదాపు 100కి పైగా టీంలు ఐటీ సోదాలు కూడా ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ సోదాలకు సంబంధించి కూడా ఇంకా సమాచారం రావాల్సింది మరోవైపు చూసినట్లయితే ఐటీకి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో మొత్తంగా 100 బృందాలు కూడా ఇప్పటి వరకు కూడా సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు వీళ్ళ మీద కూడా సోదాలు చేస్తున్నారు అయితే వీళ్ళలో ఎవరు ఏంటన్న విషయం కూడా ఇంకా అధికారులు ఇంకా స్పష్టంగా చెప్పట్లేదు మరోవైపు చూసినట్లయితే దీనికి పూర్తి స్థాయిలో కూడా ఐటీ సంబంధించి ఈ సోదాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో లోపల మొత్తంగా చూసినట్లయితే దీంట్లో స్థాయిలో కూడా దీనికి సంబంధించి చూసినట్టు కూడా ఐటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు పూర్తిగా మొత్తంగా ఈ విల్లాలో ఏదైతే ఈ హిందూ ఫార్చ్యూన్ సంబంధించి విల్లాలో మొత్తంగా 4 బృందాలు ఇప్పటికీ అటు లోపలికి వెళ్తున్నాయి ఈ 4 బృందాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ సోదాలకు సంబంధించి కూడా ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సింది ఎక్కడెక్కడ చేస్తున్నారు ఎవరి ఇళ్ళలో చేస్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడు చెప్పలేకపోతున్నారు అయితే ఈ దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఐటీ ఇప్పుడే జస్ట్ లోపలికి హిందూ ఫార్చ్యూన్ లోపలికి వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారానికి రావాల్సింది మొత్తం 100 బృందాలు మొత్తం హైదరాబాద్ నగరంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఈ సోదాలకు సంబంధించి కూడా ఇంకా సమాచారం పూర్తిగా రావాల్సింది కెమెరా పర్సన్ సత్యనారాయణతో రమేష్ వేట్ల ఎన్టీవీ
హైదరాబాద్ లో మరోసారి ఐటి సోదాలు కలకలం రేపుతున్నాయి। 100 టీంలతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపడుతోంది ఐటి। పలు కంపెనీలతో పాటు కొందరి ఇళ్లల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటి అధికారులు। హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి।